ప్రజ్ఞ రకాల్లో యాంత్రిక ప్రజ్ఞ ఇంకా అమూర్త ప్రజ్ఞ సాంఘిక ప్రజ్ఞ అని మూడు రకాల ప్రజ్ఞ గురించి మాట్లాడతాడు థానరిక్. మరి ప్రజ్ఞ అంటే ఏకైకం కాదు, మనిషిలో రకరకాల ప్రజ్ఞలు ఉంటాయి. సహజ ప్రజ్ఞ, తార్కిక ప్రజ్ఞ, సంగీత ప్రజ్ఞ, ఇలా చాలా ప్రజ్ఞలు ఉంటాయని చెప్పేసి బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రవేశపెడతాడు వాడ్ గార్డ్నర్. కానీ ప్రజ్ఞ అనేది కేవలం మానసిక పరమైనదే కాదు, ఉద్వేగపరమైనది కూడా అని చెప్పి ఉద్వేగాత్మక ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రవేశపెడతాడు గోల్మ్. ప్రస్తుతం మాట్లాడదాం ఉద్వేగాత్మక ప్రజ్ఞా సిద్ధాంతం. ఉద్వేగాత్మక ప్రజ్ఞా సిద్ధాంతం, ఉద్వేగాత్మక ప్రజ్ఞా సిద్ధాంతం. ప్రజ్ఞాలబ్ధిని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఐక్యూ అని అంటారు. కానీ ఇక్కడ ఈక్యూ అనే ఒక కొత్త పదం పుట్టింది, దాన్నే మనం ఎమోషనల్ క్వెషన్ అంటారు. సో ఉద్వేగాత్మక ప్రజ్ఞ తర్వాత ప్రజ్ఞాలబ్ధి రెండింటిని కంపేర్ చేస్తూ దీన్ని ప్రవేశపెట్టినటువంటి గోల్మాన్ ఏమంటారంటే ఐక్యూ కన్నా ఈక్యూవే చాలా ప్రభావవంతమైంది. ఒక మనిషి సక్సెస్ కావడంలో 80% ఈక్యూ యొక్క ప్రాధాన్యత ఉంటే 20% మాత్రమే ఐక్యూ. ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది ఎంత ప్రభావితం చేస్తుందో మనం మాట్లాడదాం. రైట్, మరి ఈ ఉద్వేగాత్మక ప్రజ్ఞ మీద మొదటగా ప్రయోగాలు చేసింది సాలోవే ఇంకా మేయర్. సాలోవే ఇంకా మేయర్ మొదటిసారిగా ఉద్వేగాత్మక ప్రజ్ఞ మీద ప్రయోగాలు చేశారు. అదేవిధంగా ఉద్వేగాత్మక ప్రజ్ఞను మాపనం చేసే ప్రయత్నం చేసిన మొదటి వ్యక్తులు ఎవరంటే సాలోవే ఇంకా మేయర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈక్యూ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించింది వెయిన్ లైన్ పెయిన్. వెయిన్ లైన్ పెయిన్ అని చెప్తాం. సో మొదటిసారిగా 1990లో తను రాసిన పిహెచ్డి వ్యాసంలో ఈక్యూ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించారని గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి యొక్క సక్సెస్ ఏ విధంగా ఆధారపడి ఉంటుంది, ఈక్యూ మీద ఆధారపడుతుందో చెప్తుంది ఏ సిద్ధాంతం, ఉద్వేగాత్మక ప్రజ్ఞా సిద్ధాంతం. ఎంత తెలివైన పరుడైనా ఎగ్జామ్ రోజు కనుక టెన్షన్ పడితే ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోతే సక్సెస్ కావడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రజ్ఞ తక్కువ ఉన్నా సరే కొంచెం బాగా కష్టపడి ఆ రోజు కొంచెం ఎమోషనల్ బ్యాలెన్స్గా ఉంటే సక్సెస్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎటు వచ్చి పరీక్షలు ఒక దయ్యంలాగా భూతంలాగా రాక్షసులాగా చూసే వాళ్ళు గెలిచిన దాఖలాలు ఎప్పుడు లేవు. పరీక్షని ఒక ఆయుధంలాగా యూజ్ చేసిన వాళ్ళకే సక్సెస్ ఉంటుంది. ఎగ్జామ్లో చాలా ప్రశాంతంగా ఉండాలి, ముఖ్యంగా ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండాలి. క్వశ్చన్స్ అనేటివి ఎలా వస్తాయి ఏం కథ అనేటువంటి టెన్షన్ ఉండకూడదు. మనకు ఏదో చెడు జరగబోతున్నటువంటి భయం ఉండకూడదు, ఏమవుతుందో అన్న ఆందోళన ఉండకూడదు. ఫస్ట్ ఒక ప్రేరణ ఉండాలి, ఎస్ మనం అచీవ్ చేయబోతున్నాం, ఏదో ఒకటి మనం సాధించబోతున్నాం. వచ్చిన ప్రశ్నలన్నింటి కూడా అక్కడ బాగా అర్థం చేసుకుని మైండ్ చాలా యాక్టివ్గా ఉంచుకొని మీకు ఒక ఆప్షన్ కరెక్ట్ అన్నప్పుడు మిగిలిన మూడు ఆప్షన్స్ ఎందుకు కరెక్ట్ కాదో కొంచెం తర్కంగా ఆలోచించి వేరే ఆలోచనలు ఏం రాకుండా టైంని కరెక్ట్గా మేనేజ్ చేసుకుంటూ మన జీవితంలో సంతోషం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, ఏమి ఉండొచ్చు, అవన్నీ కూడా పక్కన పెట్టేసి మనం ఎగ్జామ్ హాల్లో ఒక సిస్టమ్ ముందు కూర్చున్నామంటే ఆ 150 ప్రశ్నలు అయిపోయేంత వరకు కూడా ఆ ప్రశ్నల మీద దృష్టి ఉండాలి. ఒక ప్రశ్న చదివినప్పుడు ఇది ఎక్కడ చదివాను, క్లాస్లో ఎక్కడ విన్నాను, ఏ బుక్లు చదివాను, ఎక్కడ ప్రాక్టీస్లో ఎప్పుడు తప్పు చేశాను. నువ్వు తప్పు చేసినట్టు నీకు చెప్పాల్సిన పనిలే, అది నీకు తప్పు చేసినట్టు కాబట్టి అక్కడ పోయిన తర్వాత ఏమవుతుంది అవే నీకు పాఠం చెప్తాయి ఆల్రెడీ. అరే ఇది నువ్వు తప్పు పెట్టావు, నువ్వు తప్పనుకున్నావు కానీ అది కరెక్ట్ అయిన తప్పుడు చూసుకో, ఇప్పుడు ఇక్కడ పెట్టేసి అని చెప్తే అడిగి చెప్తుంది. సో నీకు కావాల్సిందల్లా ప్రశ్నాపత్రం నేర్పిస్తూ పోతుంది, నేర్చుకుంటూ పోవడమే. ఎవరైనా తెలియని క్వశ్చన్లు ఉంటే వదిలేయడం, ఎందుకంటే తెలిసిన ప్రశ్నకే నువ్వు అదా ఇదా అనేటువంటి కన్ఫ్యూజన్ 1 or 2 బ్రిడ్జ్ దగ్గర ఎదుర్కొంటావు కదా. అలాంటి మరి తెలియని ప్రశ్నలు నువ్వు ఒక్కడే ఆలోచిస్తూ కాలాన్ని వృధా చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు, ముఖ్యంగా ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండాలి. ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది ఎలా వస్తుందంటే ముందు రోజు బాగా తినేసి హ్యాపీగా పడుకోవాలి. ముందు రోజు వరకు నువ్వు ఎంత చదివినా సరే నీ మైండ్ని ఒక రోజంతా వదిలిపెడితే నీ మైండ్ ఎగ్జామ్కి కావాల్సిన ప్రిపరేషన్ చేసి పెడుతుంది. నువ్వు ఎగ్జామ్ వరకు చదువుతూ ఉన్నావు అనుకో, నీ మైండ్కు ఎక్కించడమే ఉంటుంది కానీ దాన్ని బయట తీసే ప్రాసెస్ 3 గంటల్లో నీకు అన్నీ వచ్చేసేయాలి. నువ్వేం చేస్తావు ఎగ్జామ్ వరకు, ఎగ్జామ్ రాసేంత వరకు ఏం చేస్తావు, చదువుతా పోతావు. ఈ విధంగా డిస్కషన్ కూడా అట్లా ఉంటుంది. ఎగ్జామ్ హాల్లో కూర్చున్నాక ఒక 1/2 గంట సేపు నేను వదిలి పెడతారు ఏది తంబేయడానికి వీటి పంచాయతీకి. ఆ 1/2 గంటలో కూడా నువ్వు టెన్షన్ పడతావు ఏమొస్తాయి. నీ మైండ్కి ఏమైనా ప్రశాంతత ఉంటుంది అప్పుడు గుర్తుకు తెచ్చుకోవడానికి,
ఎంత ప్రశాంతంగా ఉంటారంటే నువ్వు పూర్వ జన్మలో ఏమైనా చదివినా కూడా గర్ గుర్తు రావాలి, గర్భిణుల ప్రశాంతత. దాన్ని వదిలిపెట్టి వచ్చినట్టు కూడా ఆ న్యూరోగ్రామ్లను వెనక్కి దొబ్బేసుకొని ఏం లేక ఏమి రాయనటువంటి నల్ల బల్ల ట్యాబ్లెట్ అసలు ముందు పెట్టుకొని నువ్వు పరిచయాత్మ రాయదు. ఎట్లుండాలి? ఎమోషనల్ బ్యాలెన్స్. ఏమైపోతుంది ఇప్పుడు చివరిదాకా పోరాడటం మన కర్తవ్యం. ఆ రోజు ఎగ్జామ్లో నువ్వు ఏదో టెన్షన్ పడితేనో ఆతృత పడితేనో మన అన్ని పనులు సవ్యం కాదు కదా. నీకు 120 వచ్చేవి నువ్వు టెన్షన్ పడితే 140 అయిపోతాయి. 120 చేసుకోవాలన్నా కావాల్సింది మళ్ళీ ఎమోషనల్ బ్యాలెన్స్. మీకు మనం గెలవబోతున్నాం దానికి ఖచ్చితంగా ఆ రోజు ఎగ్జామ్ సాక్ష్యం అవుతుంది. అనవసరమైనటువంటి ఎమోషనల్ బ్యాలెన్స్ లేకూడదు అని చెప్తాడు ఎవరు? గోల్ మ్యాన్. అవునా? అది ఉద్వేగాత్మక ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే గోల్ మ్యాన్ అని చెప్తాం. ఈక్యూ అనే పదాన్ని మొదటిసారిగా వాడింది వెయిన్ లైన్ పెయిన్ అని కదా. మనుషులకి పెయిన్ అన్నీ తెలుసుంటాయి, ఎమోషన్స్ నుంచి ఉంటాయి కదా. వాడు పేరు పెట్టుకోడు వాళ్ళ అమ్మా నాన్న కరెక్ట్గా మూలం మనం కారణ జన్మలో ఉంటాం కదా, సార్థక నామధేయం ఉంటాం కదా. అట్లా ఎమోషనల్గా నొప్పుంది కాబట్టి వాళ్ళ పేరు నొప్పి అంటామని కదా. మన పేరు ఏం పేరు? నొప్పి అంటామని కదా. రైట్. మరి ఈక్యూకు డెఫినేషన్ ఎవరంటే సలవే మేయరే. నిర్వచనం ఇచ్చింది వాళ్ళే, మొదటిసారిగా ప్రయోగాలు చేసింది వాళ్ళే, మాపనం చేసే ప్రయత్నం చేసింది కూడా వాళ్ళే అని గుర్తుపెట్టుకోవాలి. మరి సలవే మేయర్ నిర్వచనం ప్రకారం ఏంటంటే ఉద్వేగాలను మనం గ్రహించడం, ఉద్వేగాలను గ్రహించడం, ఆ గ్రహించినటువంటి ఉద్వేగాలను ఉపయోగించడం, మరి ఉపయోగించిన తర్వాత ఆ ఉద్వేగాలను అవగాహన చేసుకోవడం, అవగాహన చేసుకున్న ఉద్వేగాలను తిరిగి నిర్వహించడం అనే ప్రాసెస్ ఉంటుంది ఉద్వేగాత్మక ప్రజ్ఞ అంటే. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ నీకు ఉంది అంటే నువ్వు ఏం చేయగలుగుతావు? ఆ ఎమోషన్స్ని గ్రహించగలుగుతావు, ఆ ఎమోషన్స్ని ఉపయోగించగలుగుతావు, ఉపయోగించిన ఎమోషన్స్ని నువ్వు అర్థం చేసుకోగలుగుతావు, అర్థం చేసుకుని మళ్ళీ వాటిని నిర్వహించుకోగలుగుతావు. అందుకే ఈ ఉద్వేగాత్మక ప్రజ్ఞలో సలోవే మేయర్ ప్రకారం మొత్తం 3 రకాల నమూనాలు ఉంటాయి. ఒకటి సాధారణ నమూనా, 2 లక్షణ నమూనా, 2 లక్షణ నమూనా, 3 మిశ్రమ నమూనా, 3 మిశ్రమ నమూనా. సాధారణ నమూనా 1, లక్షణ నమూనా 1, మిశ్రమ నమూనా 1. ఈ 3 నమూనా చెప్పింది ఎవరంటే సలోవే ఇంకా మేయర్. నిర్వచనం ఇచ్చింది వాళ్ళే, నమూనా చెప్పింది వాళ్ళే, ప్రయోగాలు చేసే ప్రయత్నం చేసింది కూడా వాళ్ళే అని గుర్తుపెట్టుకోవాలి. మరి సాధారణ నమూనా అంటే ఏంటంటే ఉద్వేగాలను మనం ఎంత బాగా ఉపయోగించగలుగుతున్నామని చెప్పేది, ఎంత బాగా వాటిని ఉపయోగించగలుగుతున్నామో చెప్పే నమూనాను ఏమంటాం మనం? సాధారణ నమూనా అంటాం. లక్షణ నమూనా అంటే మన లక్షణాంశాలు మొత్తం, మన లక్షణాంశాలు మొత్తం ఈజ్ ఈక్వల్ టు పర్సనాలిటీ. లక్షణ నమూనా అంటే మూర్తిమత్వము గుర్తుపెట్టుకోవాలి. ఇక మిశ్రమ నమూనా అనేది ఐక్యూ ఇంకా ఈక్యూల మిశ్రమం. మిశ్రమ నమూనా అనేది ఐక్యూ ఇంకా ఈక్యూల మిశ్రమం గుర్తుపెట్టుకోవాలి. సాధారణ నమూనా అంటే మనం ఉద్వేగాలను ఎంత బాగా ఉపయోగించుకుంటున్నాం. లక్షణ నమూనా అంటే మన లక్షణాంశాలు మొత్తం. మిశ్రమ నమూనా ఏంటంటే ఐక్యూ ఇంకా ఈక్యూ అని గుర్తుపెట్టుకోవాలి. సాధారణ నమూనాని రూపొందించిన ఎవరంటే సలోవే ఇంకా మేయర్. సలోవే ఇంకా మేయర్ లక్షణ నమూనా ప్రవేశపెట్టింది ఎవరంటే కోప్స్. లక్షణ నమూనా ప్రవేశపెట్టింది కోన్స్ ఇంకా స్పాంటోన్. ఇక మిశ్రమ నమూనా ఎవరిదంటే గోల్మహన్. మిశ్రమ నమూనా గోల్మహన్. సో కాబట్టి ఈక్యూ మీద ప్రయోగాలు చేయడం మొదలుపెట్టింది ఎవరు? సలోవే మేయర్. ప్రయోగాలు చేసి దాన్ని మాపనం చేసే ప్రయత్నం చేస్తారు ఎవరు? సలోవే ఇంకా మేయర్. మొత్తం ఎంత రకాల నమూనాలు ఉంటాయి? 3 రకాల నమూనాలు. 1 సాధారణ నమూనా, 2 లక్షణ నమూనా, 3 మిశ్రమ నమూనా. సాధారణ నమూనా అంటే మనం ఎంత బాగా యూజ్ చేస్తున్నామని, మన ఉద్వేగాన్ని ఎంత బాగా యూజ్ చేస్తున్నా చెప్పేది సాధారణ నమూనా. కాక లక్షణాంశాల మొత్తాన్ని ఏమంటామంటే లక్షణ నమూనా అంటాం. ఐక్యూ ఇంకా ఈక్యూల మొత్తాన్ని ఏమంటామంటే ఏమంటాము? మిశ్రమ నమూనా అంటాం. సో సలోవే మేయర్ మొదలు పెడితే దాని మీద ఎక్కువ పరిశోధన చేసింది ఎవరు? గోల్మహన్.
అందుకే ఉద్వేగాత్మక ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఎవడన్నా మొదలుపెట్టచ్చు, గుర్తుపెట్టుకో, దేన్ని ఎవడన్నా మొదలుపెట్టచ్చు, కానీ దాన్ని కరెక్ట్ గా చేసినోడే సక్సెస్ అవుతాడని చెప్పడానికి మన గోల్మన్ ఉదాహరణ అని కాదు. అందుకే ఉద్వేగాత్మక ప్రజ్ఞా సిద్ధాంతం అంటే ఎవరి పేరు చెప్తాం మనం? గోల్మన్ చెప్తాం. ఇక గోల్మన్ ఉద్వేగాత్మక ప్రజ్ఞా సిద్ధాంతంలో మొత్తం 5 అంశాలు గురిస్తాడు. ఆ 5 అంశాలు ఏంటంటే, 1 విశేష కాదు, ఉద్వేగాత్మక ప్రజ్ఞ కలిగి ఉండడం అంటే 5 అంశాలను అవగాహన కలిగి ఉండాలి. 1 విశేష కాదు, 2 స్వీయ అవగాహన, స్వీయ అవగాహన, 3 స్వీయ ప్రేరణ, స్వీయ అవగాహన 1, స్వీయ ప్రేరణ 1, అదేవిధంగా స్వీయ నిర్వాహణ, స్వీయ నిర్వాహణ, అదేవిధంగా సంబంధాల నిర్వహణ. ఈ టేబుల్లో ఒక బిడ్ రాకుండా తప్పించుకోవడానికి అవకాశమే లేదు. స్వీయ ప్రేరణ 1, స్వీయ నిర్వహణ 1. ఒకటేంటి, విశేష కాదు, 1 విశేష కాదు, 2 స్వీయ అవగాహన, 3 స్వీయ ప్రేరణ, 4 స్వీయ నిర్వహణ, 5 సంబంధాల నిర్వహణ. సో మనకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంది అని చెప్పడానికి సాక్ష్యం ఏంటంటే ఈ 5 అంశాలే అంటాడు. ఈ విధంగా గోల్మన్ ఉద్వేగాత్మక ప్రజ్ఞలో ఉండే అంశాలు 5 అని, మొత్తం నైపుణ్యాలు 25 అని పేర్కొంటాడు. అంశాలు 5 అని, నైపుణ్యాలు 25 అని పేర్కొంటాడు గోల్మన్. గోల్మన్ ప్రకారం మొత్తం అంశాలన్నీ 5, మొత్తం నైపుణ్యాలన్నీ 25 అని గుర్తుపెట్టుకోవాలి. ఆ అంశాలకే విశేషకాలు అని పేరు పెడతాడు. ఏం పేరు పెడతాడు? విశేషకాలు. అందులో మొత్తం 5 అంశాలు ఉంటాయి. మళ్ళీ ఏమని చెప్పుకున్నాం? 1 స్వీయ అవగాహన, 2 స్వీయ ప్రేరణ, 3 స్వీయ నిర్వహణ, 4 సంబంధాల నిర్వహణ, 4 సంబంధాల నిర్వహణ, 5 సాంఘిక పరిచయం. 5 సాంఘిక పరిచయం. గోల్మన్ ఉద్వేగాత్మక ప్రజ్ఞలో పేర్కొన్న అంశాలన్నీ 5. ఆ 5 అంశాలు ఏమన్నాడు? విశేషకాలు అన్నాడు. సో విశేషకాలు 5, నైపుణ్యాలు 25. అందులో 1 స్వీయ అవగాహన, 2 స్వీయ ప్రేరణ, 3 స్వీయ నిర్వహణ, 4 సంబంధాల నిర్వహణ, 5 సాంఘిక పరిచయం అని గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి గోల్మన్ ప్రతిపాదించినటువంటి ఉద్వేగాత్మక ప్రజ్ఞా సిద్ధాంతంలో మొత్తం అంశాలు లేదా విశేషకాలు ఎన్నున్నాయి అంటే, ఎన్నున్నాయి విశేషకాలు? మొత్తం ఎన్నున్నాయి? 5 ఉన్నాయి. ఆ 5 విశేషకాల్లో నైపుణ్యాలు ఎన్నున్నాయి? 25 నైపుణ్యాలు ఉన్నాయి. ఆ 5 విశేషకాలు ఏంటంటే, 1 స్వీయ ప్రేరణ, 2 స్వీయ అవగాహన, 3 స్వీయ నిర్వహణ. ఇవన్నీ మనకు సంబంధించినవి. ఇక 4 సంబంధాల నిర్వహణ, ఇతరులతో ఎలా ఉంటామని. 5 సాంఘిక పరిచయం, సాంఘిక పరిచయం. మరి స్వీయ ప్రేరణ అంటే మనిషి ఎంత ప్రేరణతో ఉండాలంటే, ఆశావాదంతో ఉండాలి, ప్రోత్సాహంగా ఉండాలి, నిబద్ధతతో ఉండాలి. ఆశావాదంతో ఉండాలి, ప్రోత్సాహంతో ఉండాలి, నిబద్ధతతో ఉండాలి. అదేవిధంగా సాధన ఉత్సుకతతో ఉండాలి. దాన్ని మనం సాధనా ప్రేరణ అంటాం కదా, సాధనా ప్రేరణ. మనిషికి ప్రేరణ అంటే ఏంటి? ఆప్టిమిజం, ఆశావాదం ఉండడం, ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం ఉండడం, నిబద్ధత, కమిట్మెంట్ ఉండడం, సాధన ఉత్సుకత, సాధనా ప్రేరణ ఉండడం. ఇవన్నీ కూడా స్వీయ ప్రేరణ అవుతాయి. ఏమవుతాయి? స్వీయ ప్రేరణ. స్వీయ ప్రేరణ ఎన్ని అంశాలు? 4 అంశాలు. ఏమేమి? ఆశావాదం 1, ప్రోత్సాహం 1, నిబద్ధత 1, సాధన ఉత్సుకత 1.
ఇక స్వీయ అవగాహన అంటే మన గురించి మనకే పరిచయం ఉండడం కాబట్టి ఉద్వేగ పరిచయం ఒకటి, ఉద్వేగ పరిచయం ఒకటి, మన మీద మనకు ఖచ్చిత అవగాహన ఉండడం ఒకటి, ఉద్వేగ పరిచయం ఒకటి, ఖచ్చిత అవగాహన ఒకటి, ఆత్మవిశ్వాసం కలిగి ఉండడం ఒకటి. ఉద్వేగ పరిచయం ఒకటి, ఖచ్చిత అవగాహన ఒకటి, ఆత్మవిశ్వాసం ఒకటి. ఈ మూడు అంశాలు ఏమంటే మనం స్వీయ అవగాహన అంట. స్వీయ ప్రేరణ అంటే అన్ని పాజిటివ్ యాంగిల్సే, ఆశావాదం కలిగి ఉండడం, ప్రోత్సాహం కలిగి ఉండడం, నిబద్ధత కలిగి ఉండడం, సాధన ఉత్సుకత కలిగి ఉండడం. స్వీయ అవగాహన అంటే మనల్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకోవడం, అంటే ఉద్వేగ పరిచయం ఉండడం, ఖచ్చితమైన అవగాహన కలిగి ఉండడం, అదే విధంగా ఆత్మవిశ్వాసం కలిగి ఉండడం ఏమంటారంటే స్వీయ అవగాహన అంటారు. ఇక స్వీయ నిర్వహణ అంటే అనుకూలత కలిగి ఉండడం, విశ్వసనీయత కలిగి ఉండడం, న్యాయ నిర్ణయం చేయడం, న్యాయ నిర్ణయం కలిగి ఉండడం. అనుకూలంగా ఉండాలి, విశ్వసనీయంగా ఉండాలి, న్యాయ నిర్ణయంగా ఉండాలి, అలాగే నవకల్పన ఉండాలి. స్వీయ నిర్వహణ ఉండాలి. ఇక్కడ స్వయం నిర్వహణ అనే పదం చిన్నాడు. రెండు ఒకటే అనుకూలత, విశ్వసనీయత, న్యాయ నిర్ణయం, నవకల్పన, స్వయం నిర్వహణ. అనుకూలత అంటే మనం ఏదైనా ఒక పని నిర్వహిస్తున్నామంటే అది మనకు అనుకూలంగా ఉండాలి, మనం చేసే పని మీద మనకు విశ్వాసం ఉండాలి. అలాగే న్యాయ నిర్ణయం లేదా న్యాయ బుద్ధి అంటాం, న్యాయ బుద్ధి కలిగి ఉండాలి, కొత్తగా ఆలోచించగలగాలి, స్వయంగా నిర్వహించగలగాలి. ఎలా మనం స్వయంగా చేసుకోగలుగుతామంటే మనం స్వీయ నిర్వహణ. మూడు పదాలు బాగా కన్ఫ్యూజ్గా ఉంటే చక్కగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ స్వీయ ప్రేరణ అంటే సెల్ఫ్ మోటివేషన్. సెల్ఫ్ మోటివేషన్ అంటే మనం ఖచ్చితంగా ఆశావాదంగా ఉండాలి, నిరాశావాదంగా ఉండాలా? ఆశావాదంగా ఉండాలి. ఒక గ్లాస్లో సగం నీళ్ళే ఉన్నాయంటాడు నిరాశవాది, సగం నీళ్ళు ఉన్నాయి కదా జాలే అంటాడు ఆశావాది. ఒక ఒక పెద్ద పాత్రలోకి రాళ్ళు నిండా వేస్తే అందులో ఖాళీ ప్రదేశం లేదు అంటాడు నిరాశవాది, అందులో కొంత ఇసుకేసి పడుతుంది కదా అంటాడు ఆశావాది, అంతే నిండింది కదా అంటాడు నిరాశవాది, అందులో మళ్ళీ నీళ్ళు వేస్తే పట్టవా అంటాడు ఆశావాది. ఆశావాదానికి అంతు లేదు, నిరాశావాదానికి కూడా అంతు లేదు. ఆశావాదం అనేది ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది, అందుకే ఆశావాదం, ప్రోత్సాహం, నిబద్ధతగా ఉండడం, సాధన ఉత్సుకత ఎందులో భాగంగా ఉన్నాయి? స్వీయ ప్రేమలో భాగంగా ఉన్నాయి. ఇక స్వీయ అవగాహన అంటే మన గురించి మనకు అర్థం కావడం, మన ఉద్వేగాలు కరెక్ట్గా అర్థం చేసుకోవాలి, ఖచ్చితమైన అవగాహన కలిగి ఉండాలంటే ఆత్మవిశ్వాసంతో ఉండాలి. గుర్తుపెట్టుకో, ఆత్మవిశ్వాసం అంటే మన గురించి మనకు అవగాహన ఉండడం. ఎస్ ఐ కెన్ అని కొంతమంది అంటారు, నో ఐ కాంట్ అని కొంతమంది అంటారు, మేబీ ఐ కెన్ అని కొంతమంది అంటారు, మేబీ ఐ కెన్ ఐ కాంట్ అని కొంతమంది అంటారు. ఈ ఆత్మవిశ్వాసం అనేది మన స్వీయ అవగాహన అవుతుందా, స్వీయ ప్రేరణ అవుతుందా? స్వీయ అవగాహన అవుతుంది. అదే ఉత్సాహము, తర్వాత నిబద్ధతగా ఉండడము, ప్రోత్సాహము, ఇవన్నీ దీంట్లో ఉంటే మనకు స్వీయ ప్రేరణ ఉంటుంది. ఆశావాదం వేరు, ఆత్మవిశ్వాసం వేరు. ఆత్మవిశ్వాసం అంటే నిన్ను నమ్మడం, ఆశావాదం అంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది, ఇతరులు కూడా నమ్మడం. అందుకే ఇతరులు నమ్మడం ఏమైంది? స్వీయ ప్రేరణ అయింది. మనల్ని మనం అవగాహన చేసుకునే ఆత్మవిశ్వాసం ఏంది? స్వీయ అవగాహన. ఇక స్వీయ నిర్వహణ, మనం చేసేటువంటి పనులన్నీ కూడా ఉద్వేగాలు నిర్వహించుకునేటప్పుడు ఆ ఉద్వేగాలు ఖచ్చితంగా ఎలా ఉండాలి? అనుకూలంగా మనం మార్చుకోవాలి, అనుకూలంగా మనం మార్చుకోవాలి. ఇతరులు మన కోసం మారనే మారుడు, మనమే అనుకూలంగా మార్చుకోవాలి. అలాగే విశ్వసనీయత కలిగి ఉండాలి. అవతల వాడు మనకేం రెస్పెక్ట్ ఇస్తాడు అనేది మనం ఇచ్చే రెస్పెక్ట్ ఏం గుర్తుపెట్టుకో. ప్రపంచం అంటే అర్థం మాత్రమే, నువ్వు ఈ అంటే ఈ అంటున్నావు కదా, నువ్వు కోపం పడితే నువ్వు కోపం పడతావు సార్. అలాగే న్యాయ నిర్ణయం కలిగి ఉండడం అంటే న్యాయ బుద్ధి కలిగి ఉండడం. ఎప్పుడైనా మనం న్యాయం పక్కనే ఆలోచిస్తే దాన్ని స్వీయ నిర్వహణ అంటారు. అలాగే కొత్తగా నువ్వు ఎంత న్యాయంగా పోయినా సరే పాత చింతకాయ పచ్చడి అయితే దాని నిర్వహణ అంటారు కదా, అందుకే నవకల్పన ఉండాలి. స్వయంగా పనులు నిర్ణయించుకోవాలి, మనం స్వీయ నిర్వహణ అంటాం. స్వీయ నిర్వహణ. ఇక సంబంధాలు నిర్వహించడంలో ప్రాబల్యం కలిగి ఉండడం, ప్రాబల్యం కలిగి ఉండడం, అదేవిధంగా సందేశం తెలియజేయడం, సందేశం తెలియజేయడం, సందేశం తెలియజేయడం, అదేవిధంగా సంఘర్ష నిర్వహణ,
సంఘర్ష నిర్వహణ, అదేవిధంగా నాయకత్వ నిర్వహణ, అలాగే మార్పు ప్రేరకత్వం, మార్పు ప్రేరకత్వం, ఇంకా సహకారం, సహకారం, సంబంధాలను నిర్వహించడం, జట్టు సంబంధాల నిర్వహణ, జట్టు సంబంధాల నిర్వహణ. సో మనం రిలేషన్స్లో ఖచ్చితంగా ప్రాబల్యం కలిగి ఉండాలి, మన ఉద్వేగాల సందేశం తెలియజేయాలి, సంఘర్షణ నిర్వహించగలగాలి, నాయకత్వ నిర్వహణ ఉండాలి, మార్పు ప్రేరకత్వంగా ఉండాలి, సహకారం కలిగి ఉండాలి, సంబంధాలు కలిగి ఉండాలి, జట్టు సంబంధాలు కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా సంబంధాల నిర్వహణ అంట, సంబంధాల నిర్వహణ. ఇక సాంఘిక పరిచయము అన్నప్పుడు అంత ఇతరుల గురించే ఉంటుంది. అది ఇతరులను అర్థం చేసుకోవడం కావచ్చు, ఇతరులను అర్థం చేసుకోవడం, ఇతరుల అభివృద్ధి, ఇతరుల అభివృద్ధి, ఇతరులను అర్థం చేసుకోవడం కావచ్చు, ఇతరులను అభివృద్ధి చేయడం కావచ్చు, సేవాభావం కలిగి ఉండడం. సేవాభావం అంటే ఇతరుల గురించి ఆలోచించాలి, ఇతరులను అర్థం చేసుకోవడం కావచ్చు, ఇతరులను అభివృద్ధి చేయడం కావచ్చు, సేవాభావం. అదేవిధంగా భిన్నత్వం కలిగి ఉండాలి, రాజకీయ జ్ఞానం కలిగి ఉండాలి, రాజకీయ జ్ఞానం కలిగి ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్ టేబుల్. మన డిఎస్సిలో చాలామంది పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యి స్వీయ ప్రేరణ అంటే స్వీయ అవగాహన, స్వీయ అవగాహన అంటే స్వీయ నిర్వహణ, ఏది పట్టదు పెట్టించుకోవడం కాదు, గుర్తుపెట్టుకోవాలి. గోల్మన్ మొత్తం విశేషకాలు చెప్పాడు, ఐదు విశేషకాలు. ఐదు విశేషకాలు ఏంటి? స్వీయ ప్రేరణ, స్వీయ అవగాహన, స్వీయ నిర్వహణ, సంబంధాల నిర్వహణ, సాంఘిక పరిచయం. స్వీయ ప్రేరణ కింద ఉన్నాయి నాలుగే. ఏమేమి? ఆశావాదం ఒకటి, ప్రోత్సాహం ఒకటి, నిబద్ధత ఒకటి. స్వీయ ప్రేరణ ఉంటే అప్పన పని సాకారం అవుతుంది, అవునా కదా? నీది స్వీయ ప్రేరణ ఉంటుంది అయితే నీది అప్పని 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 ప్రేరణ ఏం జరుగుతుంది? సాకారం అవుతుంది కదా. ఆ అంటే ఆశావాదం, పా అంటే ప్రోత్సాహం, నీ అంటే నిబద్ధత, సా అంటే సాధన ఉత్సుకత. అరే భయ్, నీది నీకు అవగాహన ఉంది అంటే నీ ఉద్వేగాలు నీకు అర్థమవుతుంది, అంటే ఆ ఉద్వేగాల గురించి ఖచ్చితంగా అవగాహన ఉంటుంది, అప్పుడు నువ్వు ఆత్మవిశ్వాసంగా ఉంటుంది. నీ గురించి నీకు సరిగ్గా అవగాహన లేకపోతే నీది ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. కాబట్టి అవగాహన అంటే ఏం చెప్తాం మనం? ఉద్వేగ పరిచయం, ఖచ్చిత అవగాహన, ఆత్మవిశ్వాసం. కాబట్టి స్వీయ అవగాహన కింద ఉన్నాయి మూడే. ఏంటండి? ఉద్వేగ పరిచయం ఒకటి, ఖచ్చిత అవగాహన ఒకటి, ఆత్మవిశ్వాసం ఒకటి. ఇక మూడో అంశం స్వీయ నిర్వహణ. స్వీయ నిర్వహణ ఏమేమి ఉన్నాయి? అనుకూలత, విశ్వసనీయత, న్యాయబుద్ధి, నవకల్పన, స్వీయ నిర్వహణ. స్వీయ నిర్వహణ అంటే ఇతరులతో మనం చేసేటువంటి స్వీయ నిర్వహణ. ఒక ఇద్దరు మనుషులు వాళ్ళ రిలేషన్ కరెక్ట్గా ఉండాలి అంటే అవతల వాళ్ళకి అనుకూలంగా ఉండాలి, అలాగే విశ్వసనీయత ఉండాలి. అవతల వాళ్ళు ఎంత చెడ్డవాడైనా నువ్వు న్యాయబుద్ధి కలిగి ఉండాలి. ఎంత న్యాయబుద్ధి కలిగి ఉన్నా నీది స్వీయ నిర్వహణ పూర్తి కావాలి అంటే నువ్వు కొత్తగా ఆలోచించాలి, లేకపోతే నాశనం అవుతుంది అలాగా. కాబట్టి స్వీయ నిర్వహణ అంటే ఏంటి? అనుకూలత, విశ్వసనీయత, న్యాయమయం, నవకల్పన, స్వీయ నిర్వహణ. ఇక సంబంధాల నిర్వహణ. సంబంధాల కింది ఉన్నాయి సార్, ఎందుకు? అవి లేవు కాబట్టి ఇప్పుడు కదా. సంబంధాలు నిర్వహించకపోతే ఏం చెప్పారు? ఎనిమిది ఎనిమిది నైపుణ్యాలు పేర్కొన్నాడు. సంబంధాలు అంటే సంబంధాలు, జట్టు సంబంధాలు, సహకారం. ఏమేమి? సంబంధాలు, జట్టు సంబంధాలు, సహకారం. ఇక సంబంధాలు ఉన్నప్పుడు ప్రాబల్యం కలిగి ఉండాలి రిలేషన్స్లో. మనం చెప్పాలనుకుంటే కరెక్ట్గా మనకు అర్థం కావాలి, వాళ్ళ సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఆ సంఘర్షం నిర్వహించుకోగలగాలి. అలాగే నాయకత్వం కలిగి ఉండాలి, మార్పు ప్రేరకత్వంగా ఉండాలి కదా.
నువ్వు సందేశం ఇచ్చినప్పుడు అవతల వాళ్ళలో మార్పు కలుగుతుంది. మార్పు కలిగి వాళ్ళు నాయకులు అవుతారు అనగదా. నాయకులై వాళ్ళు ప్రాధాన్యం చూపిస్తారు. అప్పుడు నీలో సంఘర్షం వచ్చేస్తావు అనగదా. నువ్వేం చేస్తావు? సందేశం ఇస్తావు. నువ్వు సందేశం ఇస్తే వాడు మారుతాడు. వాడు మారి ఏమవుతాడు? నాయకత్వం ఇస్తాడు. నాయకుడు అయితే ఏం చేస్తాడు? ప్రాధాన్యం చూపిస్తాడు. అప్పుడు నీలో ఏమవుతుంది? సంఘర్షణ వస్తుంది అనగదా. ఫస్ట్ ఏం పెట్టుకోవాలి? ఫస్ట్ ఏం చేస్తావు? సందేశం ఇస్తావు. సందేశం ఇస్తే మార్పు వస్తుంది. మార్పు వస్తే నాయకత్వం, నాయకత్వం ప్రాబల్యం, ప్రాబల్యం వస్తే సంఘర్షణ. ఇవన్నీ దేంట్లో ఉంటాయి? సంబంధాలు, సంబంధాల నిర్వహణ, అదేవిధంగా సహకారం, సహకారము, సంబంధాలు, జట్టు సంబంధాలు, ఎన్నో ఏమని సంబంధాల నిర్వహణలో. ఇక సాంఘిక పరిచయంలో సాంఘికం అంటే ఇతరులు కదా. ఇతరులను అర్థం చేసుకోవడం, ఇతరులను అభివృద్ధి చేయడం, ఇతరులకు సేవ చేయడం కదా. ఇతరులు అంటే భిన్నంగా ఉంటారు అన కదా. ఇతరులే మనం రాజకీయ నాయకులు అంటాం అన కదా. కాబట్టి రాజకీయ జ్ఞానం పెట్టుకోవాలి. ఇతరులను అర్థం చేసుకోవడం, ఇతరులను అభివృద్ధి చేయడం, ఇతరులకు సేవ చేయడం, తర్వాత భిన్నత్వం కలిగి ఉండడం, ఆ తర్వాత రాజకీయ జ్ఞానం. ఈ విధంగా స్వీయ ప్రేరణ ఉన్నాయి నాలుగు, స్వీయ అవగాహన మూడు, ఏడు స్వీయ నిర్వహణ, ఐదు పన్నెండు, పన్నెండు ఒక ఎనిమిది ఇరవై, ఇరవై ఒక ఐదు ఇరవై ఐదు. ఇది ఉద్వేగాత్మక ప్రజ్ఞా సిద్ధాంతంలో ఉన్న విశేష కాదు. తక్కువే చెప్పలే పొందడమే కదా. దీన్నే ఉద్వేగాత్మక ప్రజ్ఞా సిద్ధాంతం అంటాం. ఉద్వేగాత్మక ప్రజ్ఞా సిద్ధాంతకర్త ఎవరు? గోల్ మ్యాన్. గోల్ మ్యాన్ అంటాం. ఉద్వేగాత్మక ప్రజ్ఞ మీద మొదటగా ప్రయోగాలు చేసింది ఎవరు? సలోవే, ఇంకా మేయర్ అని చెప్తాం. ఇక ఐక్యూ గొప్పదా, ఈక్యూ గొప్పదా అనే విషయం మీద చర్చ వస్తే గోల్ మ్యాన్ ఏమంటాడు? ఈక్యూవే గొప్ప అంటాడు. మరి ఈక్యూ అనే పదాన్ని మొదటిసారిగా 1990లో తన పిహెచ్డి పత్రంలో సూచించింది ఎవరు? వెయిన్, లెయిన్, పెయిన్ అంట. మరి ఉద్వేగాల నియంత్రణ ఏమేమి ఉంటాయి? గ్రహించడం ఉంటుంది, దాన్ని ఉపయోగించడము, అవగాహన చేసుకోవడం, నిర్వహించడం చెప్తారు సలోవే ఇంకా మేయర్. సలోవే మేయర్ చెప్పిన నిర్వచనంలో నాలుగు పదాలు ఉంటాయి. ఉద్వేగాలు గ్రహించగలగాల, ఉద్వేగాలు ఉపయోగించగలగాల, ఉద్వేగాలను అవగాహన చేసుకోగల, ఉద్వేగాలు నిర్వహించుకోగల, అప్పుడే నీలో ఉద్వేగాత్మక ప్రజ్ఞ ఉన్నట్టు చెప్తారు ఎవరు? సలోవే ఇంకా మేయర్. మరి సాధారణంగా ఉద్వేగాత్మక ప్రజ్ఞ నమూనాలు ఎన్ని ఉంటాయి? మూడు. ఒకటి సాధారణ నమూనా, రెండు లక్షణ నమూనా, మూడు మిశ్రణ నమూనా. సాధారణ నమూనా అంటే ఏంటి? ఉద్వేగాలను ఎంత బాగా యూజ్ చేస్తావని. అదే లక్షణ నమూనా అంటే ఏంటి? నీ లక్షణాంశాల మొత్తము. మిశ్రమ నమూనా అంటే ఏంటి? ఐక్యూ ఇంకా ఈక్యూల సమ్మేళనం. సో ఈ మిశ్రమ నమూనాను బేస్ చేసుకునే గోల్ మ్యాన్ ఏం చేశాడు? ఈ విశేషకాలన్నీ కూడా పేర్కొన్నాడు. మొత్తం విశేషకాలు ఎన్ని? ఐదు. మొత్తం నైపుణ్యాలు ఎన్ని? ఇరవై ఐదు. ఆ ఐదు విశేషకాలు ఏంటి? స్వీయ ప్రేరణ, స్వీయ అవగాహన, స్వీయ నిర్వహణ, సంబంధ నిర్వహణ, ఇంకా సాంఘిక పరిచయం. స్వీయ ప్రేరణ అంటే ఆశావాదం ఉండడం, ప్రోత్సాహం ఉండడం, ఉండడం, అదేవిధంగా సాధన ఉత్సుకత కలిగి ఉండాలి. స్వీయ అవగాహన అంటే ఉద్వేగాలు ఖర్చు చేసుకోవడం, ఖచ్చితమైన అవగాహన కలిగి ఉండడం, ఆత్మవిశ్వాసం కలిగి ఉండడం. స్వీయ నిర్వహణ అంటే అనుకూలత, విశ్వసనీయత, న్యాయబుద్ధి, నవకల్పన, ఇంకా స్వీయ నిర్వహణ. ఇక సంబంధాల నిర్వహణ అంటే సంబంధాలు, జట్టు సంబంధాలు, సహకారం, సందేశం, మార్పు, నాయకత్వం, ప్రాబల్యం, సంఘర్షణ. సాంఘిక పరిచయం అంటే ఇతరులను అర్థం చేసుకోవడం, ఇతరులను అభివృద్ధి చేయడం, ఇతరులకు భిన్నత్వం కలిగి ఉండడం, రాజకీయ జ్ఞానం కలిగి ఉండడం. కాబట్టి ఉద్వేగాత్మక ప్రజ్ఞా సిద్ధాంత కట్టెవరు? ఉద్వేగాత్మక ప్రజ్ఞ ఏమంటారు? ఈక్యూ అంటారు అనగాదా. ఈక్యూ, ఈక్యూ అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ క్వశ్చన్ అంటాం అనగాదా. ఈక్యూ అనే పదాన్ని మొదటిసారిగా వాడింది పెయిన్, లైన్, పెయిన్ అంటాం. ఇప్పుడు 1990లో ఉద్వేగాత్మక ప్రజ్ఞ మీద పరిశోధించిన మొదటి వ్యక్తులు ఎవరు? సలోవే ఇంకా మేయర్ అంటాం. మామూలు చేసింది కూడా సలోవే ఇంకా మేయర్. సలోవే ఇంకా మేయర్ ప్రకారం ఉద్వేగాత్మక ప్రజ్ఞ అంటే నాలుగు అంశాలు ఉంటాయి. ఒకటి ఉద్వేగాలు గ్రహించాలి, ఉద్వేగాలు ఉపయోగించాలి, ఉద్వేగాలు అవగాహన చేసుకోవాలి, ఉద్వేగాలు నిర్వహించగలగాలి. సో ఉద్వేగాత్మక ప్రజ్ఞ నమూనాలు ఎన్ని ఉంటాయి? మూడు. ఒకటి సాధారణ నమూనా, రెండు లక్షణ నమూనా, మూడు మిశ్రమ నమూనా. సాధారణ నమూనా చెప్పింది ఎవరు? సలోవే మేయర్. లక్షణ నమూనా చెప్పింది ఎవరు? కోప్ సింగ్ అంటారు.
విశ్రమ నమూనా చెప్పింది ఎవరు? గోర్మ్యాన్. సాధారణ నమూనా అంటే ఉద్వేగాలు మనం ఎంత బాగా ఉపయోగిస్తున్నామో. లక్షణ నమూనా అంటే లక్షణ మొత్తం పూర్తిమత్వం. విశ్రమ నమూనా అంటే ఈక్యూ ఇంకా ఐక్యూ అని గుర్తుపెట్టుకోవాలి. మరి గోల్మ్యాన్ ఉద్వేగాత్మక సిద్ధాంతంలో విశేషకాలు ఏంటి? ఐదు. అదే విశేషకాలు ఐదు, నైపుణ్యాలు అయితే 25. ఐదు విశేషకాలు ఏంటి? స్వీయ ప్రేరణ, స్వీయ అవగాహన, స్వీయ నిర్వహణ, సంబంధ నిర్వహణ, సాంఘిక నైపుణ్యం. స్వీయ ప్రేరణ అంటే ఏమొస్తాయి? ప్రోత్సాహం ఉండడం, నిబద్ధత ఉండడం, సాధన ఉత్సుకత ఉండడం. స్వీయ అవగాహన అంటే ఉద్వేగాలు నియంత్రించుకోవడం, ఖచ్చితమైన అవగాహన కలిగి ఉండడం, ఆత్మవిశ్వాసం కలిగి ఉండడం. స్వీయ నిర్వహణ అంటే అనుకూలత కలిగి ఉండడం, విశ్వసనీయత కలిగి ఉండడం, న్యాయబుద్ధి కలిగి ఉండడం, నవకల్పన కలిగి ఉండడం, స్వీయ నిర్వహణ కలిగి ఉండడం. సంబంధాల నిర్వహణ అంటే సంబంధాలు, జట్టు సంబంధాలు, సహకారము, సందేశము, మార్పు, నాయకత్వం, ప్రాబల్యం, సందేశం. సాంఘిక పరిచయం అంటే ఇతరులను అర్థం చేసుకోవడం, ఇతరులను అభివృద్ధి చేయడం, ఇతరులకు సేవాభావం కలిగి ఉండడం, భిన్నత్వం కలిగి ఉండాలి. తర్వాత రాజకీయ జ్ఞానం కలిగి ఉండాలి. ఏ సిద్ధాంతం ఇది? ఉద్వేగాత్మక ప్రజ్ఞా సిద్ధాంతం. తర్వాత ప్రజ్ఞా సిద్ధాంతాలు చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి టెట్లో ప్రతి పిహెచ్డీలో ఖచ్చితంగా బిడ్డ ఉంటుంది ప్రజ్ఞా సిద్ధాంతాలు. ప్రజ్ఞా సిద్ధాంతాలు మొత్తం ఎన్ని ఉంటాయి? ఐదు ఉంటాయి. మొత్తం ప్రజ్ఞా సిద్ధాంతాలు ఏంటి? ఐదు. అవేంటంటే ఒకటి ఏకకారక సిద్ధాంతం, రెండు ద్వికారక సిద్ధాంతం, మూడు సామూహిక కారక సిద్ధాంతం, నాలుగు బహుళ కారక సిద్ధాంతం, ఐదు ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం. ప్రజ్ఞా సిద్ధాంతాలు ఏంటి? ఐదు. ఏమేమి? ఏకకారక, ద్వికారక, సామూహిక కారక, బహుళ కారక, ఇంకా ప్రజ్ఞా స్వరూప. ఏకకారక సిద్ధాంతం వినే ఇంకాటర్మన్, ద్వికారక సిద్ధాంతం స్పియర్మన్, సామూహిక కారకం థర్స్టన్, బహుళ కారకం థార్న్డైక్, ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం గిల్ఫర్డ్. ఒకే ఒక మాట చెప్పాలంటే ఏకకాల సిద్ధాంతం ఏముంటుంది? ఒకరిలో ఒకరు ఉంటే అన్నీ ఉంటాయో కదా. ఒకరిలో ఒకటి తక్కువ అయితే ఏం కాదు, కానీ ఒకటి ఉంటే అన్నీ వచ్చాయి సార్. నీకు మ్యాథ్స్ బాగా వచ్చే అన్ని బాగా వచ్చినట్టే చెప్తే సిద్ధాంతం ఏం కాదు సార్. ప్రతి మనిషిలో రెండు కారకాలు ఉంటాయి, ఒకటి జనరల్ కారకం, మరొకటి స్పెసిఫిక్ కారకం. జనరల్ అందరిలో ఉంటుంది, స్పెసిఫిక్ అంటే నీలో మాత్రమే ఉంటుంది అన్న కదా. ఇలా రెండు కారకాల సిద్ధాంతం ఏమంటాం? ద్వికారక సిద్ధాంతం అంటాం. ఏ కారకము? ద్వికారక సిద్ధాంతము అంటాం. ఇంకా సామూహిక కారక సిద్ధాంతంలో ప్రాథమిక శక్తులన్నింటినీ మెన్షన్ చేస్తాడు కదా, దానికోసం డాట్ అనే ఒక పరీక్షను ప్రవేశపెడతాడు. తరస్తాడు పెట్టుకోవాలి. ఇక బహుళ కారక సిద్ధాంతంలో ప్రజ్ఞ అనేది, ప్రజ్ఞకు నాలుగు లక్షణాలు ఉంటాయి, లెవెల్, ఇంకా ఏరియా, ఇంకా రేంజ్, ఇంకా ఎస్ అంటే నిష్పాదన. నిష్పాదన ఈ నాలుగు అంశాలు నేను చెప్తాడు. దీనికోసం మనం కూడా ఒక పరిచయాన్ని ఉంటాం మనం, సిఏవిడి పరీక్ష అంటాం కదా. ఇక ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం ఎవరు? గిల్ఫర్డ్. గిల్ఫర్డ్ సిద్ధాంతంలో ఐదు విషయాలు, ఆరు ఉత్పన్నాలు, ఆరు ప్రచారకాలు సూచించాడు. ఐదారు ముప్పై, ముప్పై ఆరు నూట ఎనభై నువ్వు పెట్టుకోవాలి. ఇట్లా నూట ఎనభై అంశాలు కలిపి, నూట ఎనభై అంశాలు కలిపి ఏం తయారు చేశాడు? ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం. ఫస్ట్ 120 ఉండే కదా, తర్వాత 150 అయితే, సారీ ఐదు విశేషకాలు, ఐదు విషయాలు, ఆరు ఉత్పన్నాలు, ఐదు ప్రచారకాలు ముప్పెట్టుకోవాలి. ఐదు ప్రచారకాలు ముప్పెట్టుకోవాలి. ఇట్లా మొత్తం ఎన్ని? 150 అంశాలతో ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాన్ని గురించింది ఎవరు? గిల్ఫోర్డ్. ఇవి ప్రజ్ఞా సిద్ధాంతాలు. ప్రజ్ఞా సిద్ధాంతాలు మొత్తం ఎన్ని? ఐదు. ఏమేమి? ఏకకారక, ద్వికారక, సామూహిక కారక, బహుళ కారక, ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం. ఏకకారక సిద్ధాంతం ఎవరు? ద్వికారక సిద్ధాంతం ఎవరు?
సామూహిక కారకం ఎవరు? కర్స్టన్ దర్స్టన్. బహుళ కార సిద్ధాంతం ఎవరు? తార్డైక్. ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం ఎవరు? గుర్తుపెట్టుకోవాలి. ముందుగా ఏకకారక సిద్ధాంతం. ఏకకారక సిద్ధాంతం, ఏకకారక సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసింది వినే, ఇంకా టర్మన్, ఇంకా స్టర్న్. వినే, టర్మన్, ఇంకా స్టర్న్ ఏకకారక సిద్ధాంతం, ఏకకారక సిద్ధాంతాన్ని సమర్థించింది ఎవరయ్యా అంటే ఎబ్బింగ్ హాస్ సమర్థించింది. ఎబ్బింగ్ హాస్ ఏకకారక సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఒకరు ఒక అంశంలో, ఒకరు ఒక అంశంలో ప్రజ్ఞ కలిగి ఉంటే అన్ని అంశాల్లో ప్రజ్ఞ కలిగి ఉంటారు. దీన్ని మనం ఏకకారక సిద్ధాంతం అంటాం. ఏకకారక సిద్ధాంతం అనేది ప్రాచీన గ్రీకు దేశంలో కనిపించేది. ఒకరికి గ్రీకు భాష వస్తే అన్ని భాషలు వచ్చినట్టేగా, లాటిన్ భాష వస్తే అన్ని సబ్జెక్టులు వచ్చినట్టునే, ఇట్లా ఒక దాంట్లో బాగుంటే అన్ని దాంట్లో బాగుంటాడు అని చెప్పడానికి ఏమంటాం మనం? ఏకకారక సిద్ధాంతం అంటాం. మరి ఏకకారక సిద్ధాంతాన్ని కొట్టేసిర్రా లేకపోతే సమర్థించిర్రా? కొట్టేసారు సార్, కొట్టేసిర్రా. యా కొట్టేలే, ఎందుకు కొట్టేయలే అంటే ఎందుకు కొట్టేయలే? ఉండొచ్చు కదా, ఒక దాంట్లో బాగుంటే మిగతా దాంట్లో కనీసం. ఇప్పుడు ధోని ఉన్నాడు, క్రికెట్ బాగా ఆడతాడు సార్, ఫుట్బాల్ ఆడతాడా, బ్రహ్మాండంగా ఆడతాడా కాదా, బ్యాడ్మింటన్ వస్తుందా, బ్రహ్మాండంగా వస్తుందోనే కాదా, రగ్బీ ఆడతాడా, ఆడతాడు సార్ అవునా కాదా. దాంట్లో బాగుంటే మిగతా దాంట్లో టాప్ కాకపోకపోవచ్చు, కానీ కొన్నిట్లోనే కొంచెం ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన మ్యాథ్స్ బాగా చెప్తాడు, ఆయనకి మ్యాథ్స్ బాగా బాగుంటుందా? పిఎస్ అంతా ఇంత వస్తుంది కదా, పిఎస్ రాదంటవా, వస్తుంది సార్ అవునా కదా. కాబట్టి ఒకటి బాగుంటే అన్నీ బాగుంటాయనేటువంటి అర్థాన్ని కొంచెం సంకుచితంగా ఆలోచిస్తే ఉండొచ్చు అనగా అవకాశం ఉంది. అందుకే దీన్ని ఎవరు కొట్టేదే? ప్రజ్ఞా సిద్ధాంతం కొట్టేసినాడా? అరుడే. అదే అభ్యాస బదిలాం సిద్ధాంతంలో కొట్టేస్తారా కదా. కాబట్టి ఏకకాలిక సిద్ధాంతాన్ని పూర్తిగా విమర్శించిన వాళ్ళు ఎవరు లేరు. అయితే ఇది పూర్తిగా నిజమా? నిజం కాదు. అందుకే శాస్త్రవేత్తలు దీన్ని అంగీకరించలేదు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండోది ద్వికారక సిద్ధాంతం. ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఎవరు? స్పియర్మన్. ద్వికారక సిద్ధాంతం ప్రవేశపెట్టింది స్పియర్మన్. ఈయన ప్రకారం ప్రతి మనిషి రెండు కారకాలు ఉంటాయి. రెండు కారకాలు, ఒకటి జీ కారకం, మరొకటి ఎస్ కారకం. జీ కారకం అంటే ఏంటి? జనరల్ కారకం. ఎస్ అంటే స్పెషల్ కారకం సార్. సాధారణ కారకం అంటే అందరిలో ఉండేది, అందరిలో ఉండేది జనరల్ కారకం కాక ఒక వ్యక్తిలో ప్రత్యేకంగా ఉండేది స్పెషల్, స్పెషల్ కారకం ఎస్ ఫ్యాక్టర్ అంటే. అందుకని ఇక జీ ఫ్యాక్టర్ అనేది ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది, ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. అందరిలో ఉంటుంది కానీ అందరిలో ఒకేలా ఉంటుందా? అందరిలా ఒకేలా ఉండదు. జీ కారకం అందరిలో ఉంటుంది కానీ అందరిలో ఒకేలా ఉండదు. అంటే వ్యక్తికి వ్యక్తికి తేడా ఉంటుంది. మన జీ ఫ్యాక్టర్ మీద ఎక్కువ ప్రభావితం చేసేది అనువంశికత. జీ ఫ్యాక్టర్ మీద ఎక్కువ ప్రభావితం చేసేది అనువంశికత. ఇక ఎస్ కారకం అనేది మన అభిరుచిని తెలియజేస్తుంది. ఎస్ కారకం అనేది మన అభిరుచిని తెలియజేస్తుంది. ఇప్పుడు నడవడం అనేది ఒక జీ కారకం. అందరూ ఒకేలా నడుస్తారా? కానీ అందరికీ నడిచేటువంటి శక్తి వస్తుంది రాదా? వస్తుంది సార్. అవయవ లోపం ఉన్న గురించి మనం మాట్లాడకూడదు. సాధారణ వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు జీ ఫ్యాక్టర్ ఏం చెప్తుందంటే అందరిలో ఉంటుంది కానీ వ్యక్తికి వ్యక్తికి భిన్నంగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఎస్ ఫ్యాక్టర్ అనేది పూర్తి భిన్నంగా ఉంటుంది, అది మన అభిరుచి తెలియజేస్తుంది గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మనం ద్వికారక సిద్ధాంతము అంటాం. ఏ సిద్ధాంతము? ద్వికారక సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని ఎబిలిటీస్ ఆఫ్ ఎ మ్యాన్, ఎబిలిటీస్ ఆఫ్ ఎ మ్యాన్ అనే గ్రంథాన్ని వివరించారు. ఎబిలిటీస్ ఆఫ్ ఎ మ్యాన్ అనే గ్రంథంలో ద్వికారక సిద్ధాంతాన్ని వివరించిన వ్యక్తి ఎవరు? స్పియర్మన్ అని గుర్తుపెట్టుకోవాలి. స్పియర్మన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక మూడోది సామూహిక కారక సిద్ధాంతం. సామూహిక కారక సిద్ధాంతం ప్రతిపాదించినారు స్పియర్మన్, దర్స్టన్.
సామూహిక కారక సిద్ధాంతకర్త థర్స్టర్ థర్స్టర్ దీన్నే ప్రాథమిక శక్తుల సిద్ధాంతం అంటారు చాలా ఇంపార్టెంట్ ప్రాథమిక శక్తుల సిద్ధాంతం ప్రాథమిక శక్తుల సిద్ధాంతం అంటారు ప్రాథమిక శక్తుల సిద్ధాంతం అంటారు